హై టీవీ ప్రేక్షకులందరికీ శరణ నవరాత్రి శుభాకాంక్షలు. మూడవ రోజు అమ్మవారిని మనం గాయత్రి స్వరూపంగా చూస్తాం. అమ్మ గాయత్రి అంటే ఏంటి అంటే, అసలు గాయత్రి లేనిదే గాయత్రి అంటే ఒక కంఠం, అంటే వాగ్భవం. మనకి ఈరోజు ఈ మాట ఇలా వస్తుంది అంటే అమ్మవారి దయ. అలాంటి అమ్మవారి గాయత్రి స్వరూపం. ఆవిడ త్రికాల సంధ్యల్లో చేసేటువంటి పూజని చేకుంటుంది, అంటే ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయం సంధ్యాకాలంలో అమ్మవారిని మనం పూజ చేసుకుంటాం. అయితే కొన్ని కొన్ని విధానాల ప్రకారంగా ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఉపనయన మహోత్సవాలు చేసుకుని, ఆ ఉపనయనమైన తర్వాత, ఆ సంస్కారం అయిపోయిన తర్వాత ఆ అమ్మవారిని, ఆవిడ యొక్క నామాన్ని జపం చేస్తారు. గాయత్రి జపం అంటాం మనం. గాయత్రిని సహస్ర గాయత్రి చేస్తాం, లక్ష గాయత్రి, కోటి గాయత్రి చేస్తాం. అలాంటి శక్తిని ఇచ్చేటువంటి అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే గాయత్రి మాత. గాయత్రి మంత్రం ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా చెప్పుకునే విధానంలో లేదు. ఎందుకని, ఏదంటే అది ఎవరైనా చేస్తామా అండి? ఇప్పుడు మనం ఎంత బాగా బాగా చదువుకున్న వాళ్ళైనా, ఎంత కోటీశ్వరులైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఒక కోర్టులో వెళ్ళి వాదించాలన్నా, ఓ జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఎలా వెళ్తాం మనం? మనం తప్పనిసరిగా, మనకు ఒక యూనిఫామ్ ఉంటుంది, అలా ఉంటేనే మనం జడ్జి గారి ముందరికి వెళ్ళి వాదించగలుగుతాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిదానికి ఒక క్రమశిక్షణ ఎలా ఉంటుందో, ప్రతిదానికి ఒక అర్హత ఎలా ఉంటుందో, దానికోసమే ఈ యొక్క గాయత్రి మంత్రం చదవడానికి కూడా అర్హతని సంపాదించుకోవాలి. ఈ గాయత్రి దేవికి రోజ్ కలర్లో ఉండే చీర అంటే చాలా ఇష్టం, ఆ రంగు. అలాగే మూడు తలలు అంటే ప్రాతకాలము, మధ్యాహ్నకాలము, సాయం సంధ్యాకాలం, ఈ మూడు కాలాల్లో పూజ చేసేటువంటి అమ్మవారు ఈరోజు గాయత్రి స్వరూపంతో ఉంటారు. ఆవిడికి పింక్ కలర్లో ఉండే గులాబీ పూలతోటి చక్కగా పూజ చేసుకోవడం, లేదంటే కలువ పూలు దొరికితే ఆ రంగులో అవైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి, ఇవి దొరికితే మంచిది అని చెప్తున్నాం మనం. అలాగే మనము ఎప్పుడైనా సరే అమ్మవారిని పూజ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం, లలితా స్తోత్రం, కుంకుమార్చన చేసుకుంటూ గారెలు చేస్తాం, అల్లం గారెలు చేస్తాం. చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టయితే ఆవిడకి ఇష్టము. అంటే అన్ని అవతారాల్లో ప్రతిరోజు ఒక్కొక్క రకంగా పెడితే, ఆవిడకి కూడా రోజు ఒకటే పెడితే ఆవిడ ఏం తింటారండి? నిజం చెప్పండి, ఆవిడ తింటున్నారా? ఆవిడ కాదు, ఆవిడ పేరు చెప్పుకుని మనం భోంచేస్తాం. అందువల్ల ఏం చేస్తున్నాం, ఆవిడకి చక్కగా నైవేద్యాలను పెట్టి మనం వాటిని ప్రసాదంగా తీసుకుంటాం. అందుకోసమని అమ్మవారిని ఎప్పుడు కూడా ఎలా పూజ చేయాలి అంటే, మానసికమైనటువంటి పూజ కావాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనసు ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని మనం పూజలు చేసుకున్నట్టయితే మనకి ఎప్పుడు కూడా ఆనందంతో పాటు ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యంగా ఉండడం, ఇళ్లల్లో ఎప్పుడు కూడా ఈ 9 రోజులు ఎటువంటి విభేదాలతోటి కానీ, పోట్లాటలతో కానీ, మాటకి మాట అనుకోవడం కానీ, దుఃఖంగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ పనికిరావు అమ్మవారికి. 9 రోజులు కూడా ప్రతి ఇంటిలో అమ్మవారు ఉంటుందండి. అందువల్ల నేను 1కి 4 సార్లు చెప్తున్నాను మీకు, ఏ ఇంట్లో అయినా సరే మీరు పూజలు చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఏమాత్రం ఎటువంటి పోట్లాటలు, అరుచుకోవడాలు, కొట్లాటలు, ఏ మనసుకి అసంతృప్తిగా ఉంచుకోవడాలు, మనశ్శాంతి లేకుండా ఉండే మాటలు మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ చెయ్యకండి. అరిషడ్ వర్గాలు అనేటువంటివి మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే అలా మాత్రం దయచేసి 9 రోజులే, తర్వాత మీరు ఎలాగూ ఇవన్నిటినీ మీరే అలవరుచుకున్నారంటే బ్రహ్మాండంగా ఉంటారు. పిల్లలకు కూడా చెప్పండి, ఏమని, అమ్మ మా అమ్మ చెప్పింది ఎప్పుడు కూడా మనం పోట్లాడుకోవద్దు, ఏ విషయంలో కూడా ఎక్కువగా కీచులాటలొద్దు. ఏముండదండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇళ్లల్లో పొద్దున్నే మనం దేని గురించి పోట్లాడుకుంటాం తెలుసా? నాకు బాగా తెలుసు, పొద్దున్నే పని మనిషి రాకపోతే ఆ ఇంట్లో గొడవలు, అందుకంటే ఏముండదు.
పెద్ద పోట్లాటలు ఏముండో కోట్ల గురించి మాట్లాడుకో మనం ఆ చిన్న చిన్న విషయాల కోసం కాబట్టి ఈ 9 రోజులు వాళ్ళకు కూడా చెప్పేయండి చక్క టైంకి వచ్చేసేయండి అమ్మా మేము పూజలు చేసుకుంటున్నాం హాయిగా మీరు ముందు రోజు రాత్రే వచ్చి చక్క పని చేసి పెట్టేసేళ్ళు లేదా ఈ గిన్నెలన్నీ బయట పెట్టేస్తాను చక్కగా మీరు చేసుకుని వెళ్ళండి మేము మా ఇంట్లో ఎవరం అక్కడ అందుకు దసరా నవరాత్రులలో మౌన దీక్షలు ఎక్కువ చేస్తారు దానిలో ముఖ్యంగా గాయత్రి అవతారం రోజు చేస్తారు ఈ రకంగా మనం 3వ రోజు యొక్క అలంకర గురించి విశేషంగా చెప్పుకున్నాం కదా ఇది రోజు చెప్పుకున్నట్టే నైవేద్యాలు అలంకారాలు తట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుని సాయంకాలం పూట దాండియాలు కోలాటాలు చక్కగా బతుకమ్మలు అన్నీ ఆడుకుని పక్క రోజుకి మళ్ళీ సిద్ధమవుదాం 4వ రోజు అవతారం రేపటి యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం నమస్కారం.